శివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం కార్తీక మాసం స్పెషల్గా కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం మీరు కనుక ఈరోజు ఇది శ్రద్ధా భక్తులతోటి విన్నారంటే కుబేరులే అవుతారని కార్తీక పురాణంలో చెప్పబడింది విష్ణు పార్షద యమదూతల వివాదం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తొమ్మిదవ అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ జమ్మల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్రతిరోజు కూడా అప్లోడ్ చేసే కార్తీక పురాణం యొక్క అధ్యాయాలను నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుంచి వచ్చాము మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ముల్ని తీసుకురమ్మనమని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించారు అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేసే పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినమూ కూడా మా ప్రభువు వద్దకొచ్చి విన్నవిస్తూ ఉంటారు మా ప్రభువులు వారు వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చేత చూపించి ఆ మనసుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించడం జరుగుతుంది పాపులు ఎటువంటి వారో చెప్తాను వినండి వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారను గోహత్య బ్రహ్మహత్యాది మహా పాపములు చేసిన వారును పరశ్రీలను కావించిన వారును పరాన్న భక్షులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజల్ని పీడించేవారును జారత్వం చోరత్వంచే చే వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేసేవారు శిశు హత్య చేసేవారు శరణన్నవారిని కూడా వదలకుండా బాధించేవారు చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెళ్లిళ్ళు శుభకార్యాలు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములుగా చెప్పబడతారు వారు మరణించగానే తన కడకు తీసుకొచ్చి నరకమందు పడద్రోసి దండింపుమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకు లోనై కుల భ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకానికి ఎలా తీసుకుపోతారు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మసూక్ష్మలు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పెదను వినుడు సజ్జనులతోనూ సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేసేవారు తులసి వనాన్ని పెంచేవారు తటాకములు త్రవ్వించేవారు శివకేశవులు పూజించేవారు సదా హరినామస్మరణ చేసేవారు మరణకాలముందు నారాయణ అని శ్రీహరిని కానీ శివా అని శివుని కానీ స్మరించిన వారు తెలిసి కానీ తెలియక కానీ మరే రూపమును కానీ హరినామస్మరణ చివినబడిన వారును పుణ్యాత్ములుగా చెప్పబడుతున్నారు కాబట్టి అజామీరుడు ఎంత పాపాత్ముడైనా కూడా మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయాడు కాబట్టి మేము వైకుంఠానికి తీసుకుపోదుము అని పలికిరి అజామీరుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణుడి కాని ధర్మములు కాని చేసి ఎరగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకి సహితం ప్రణమిల్లలేదు వరణాశ్రమములు విడిచి నీచ నీచకుల కాంతలతో సంసారం చేశాను నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అని అన్నంత మాత్రం చేతనే నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుపోచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుణ్ణి నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచు సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి ఏగాను కాబట్టి ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కానీ నిప్పుని ముట్టిన ఎట్ల బొబ్బలెక్కి బాధ కలుగునో అటులని శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమునొందెదరు ఇది ఉమ్మాటికి నేను నిజము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపు పదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం